हाई फ्रेंड्स वेलकम टू एवीएन कॉन्सेप्ट्स स्टॉक मार्केट लो ऑलरेडी लिस्टेड कंपनी अयिना अदानी एंटरप्राइजेस एफपीओ द्वारा फंड राइज चेयबोतुंदी टुडे एफपीओ ओपन कानुंदी इप्पुडु एफपीओ की ऑनलाइन लो एला अप्लाई चेयालो ई वीडियो लो अयिते चेप्पबोतुन्नानु मुंदुगा एफपीओ डीटेल्स चूसुकुंटे गनुक मिनिमम अयिते मनमु 4 शेयर्स तो पार्टिसिपेट चेयाल्सि उंटुंदी 1 లాట్ కి 4 షేర్స్ ఉంటాయి 1 లాట్ కోసం అప్లై చేయాలి అంటే 13104 రూపాయస్ అవసరం పడతాయి అప్పర్ ప్రైస్ బ్యాండ్ 3276 అంటే రిటైలర్స్ కి 64 రూపాయస్ డిస్కౌంట్ ఉందన్నమాట డిస్కౌంట్ మైనస్ చేస్తే మనకి ఈచ్ షేర్ కూడా 3212 రూపాయస్ పడుతుంది ఓకేనా ఇప్పుడైతే ఆ ఎఫ్పిఓ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం ఓకే ఇది బుక్ బిల్డింగ్ టైప్ ఎఫ్పిఓ ఇష్యూ సైజ్ 20000 క్రోర్స్ ఫ్రెష్ ఇష్యూ 20000 క్రోర్స్ అంటే ఈ మొత్తం కూడా కంపెనీకి వెళ్తుంది ఫేస్ వాల్యూ 1 రూపీ ప్రైస్ బ్యాండ్ 3112 టు 3276 లాట్ సైజ్ 4 మినిమం 1 లాట్ కి అప్లై చేయాలంటే 13104 రూపీస్ అవసరం పడతాయి మాక్సిమం 15 లాట్స్ వరకు అప్లై చేసుకోవచ్చు యాజ్ ఏ రిటైల్ షేర్ హోల్డర్ దీనికోసం 196560 రూపీస్ అవసరం పడతాయి లిస్టింగ్ ఎట్ బోత్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి నెక్స్ట్ ఇష్యూ ఓపెన్ 27th అంటే ఈరోజు ఓపెన్ అవబోతుంది ఇష్యూ క్లోజ్ ఈ మంత్ ఎండింగ్ 31st అయితే క్లోజ్ అవబోతుంది రీఫండ్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 6th క్రెడిట్ టు డిమోట్ అకౌంట్ నెక్స్ట్ మంత్ 7th లిస్టింగ్ ఎట్ 8th అన్నమాట ఓకే ఇష్యూ ప్రియారిటీ చూసుకుంటే క్యూఏబీస్కి 50% ఎన్ఐఏకి 15% రీటైలర్కి 35% రీటైల్ డిస్కౌంట్ 64 రూపీస్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆన్లైన్లో అప్లై చేసే విధానం ఇప్పుడైతే చూద్దాం ఓకే నేనైతే ఎస్బీఐ త్రో చెప్తాను ఓకే దీనికోసమైతే మీ యొక్క మొబైల్ ఫోన్లోని క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసి సర్చ్ బార్లోని www.onlinesbi.com ఓకే onlinesbi.com అని టైప్ చేసి సర్చ్ చేయండి ఓకే లాగిన్ పైన క్లిక్ చేయండి ఓకే ఇప్పుడు కంటిన్యూ టు లాగిన్ అని ఉంటుంది ఓకే కంటిన్యూ టు లాగిన్ పైన క్లిక్ చేసి ఇప్పుడైతే మీ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ చేయండి ఇప్పుడైతే మీ అకౌంట్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి ఓకే ఎంటర్ చేశాక సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఓకే ఈ మ్యాటర్ పైన క్లిక్ చేయండి ఇది పోతుంది ఓకే ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ సర్వీసెస్ ఉంటుందన్నమాట ఈ సర్వీసెస్ పైన క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేశాక ఇక్కడ జూమ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ డీమార్ట్ అండ్ ఆస్బ అని చెప్పేసి ఉంటుందన్నమాట దీనిపైన అయితే క్లిక్ చేయండి మీ యొక్క మొబైల్ ఫోన్ని డెస్క్టాప్ సైడ్లో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు చూడండి మనకు వచ్చేసి ఆస్బ సర్వీసెస్ ఇక్కడ అని చెప్పి ఆస్బ సర్వీసెస్ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ చూడండి ఐపీఓ ఈక్విటీ రైట్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట దీనిపైన క్లిక్ చేయండి ఓకే ఇప్పుడు యాక్సెప్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ చదివాక యాక్సెప్ట్ చేయండి మీరు చూడవచ్చు ప్రజెంట్ రైట్స్ ఇష్యూస్ ఐపీఓస్ ఎఫ్పిఓస్ ఏమైనా నడుస్తున్నాయో అవన్నీ కూడా అక్కడ షో చేయడం అయితే జరుగుతుంది అన్నమాట ఓకేనా మీరు ఇక్కడ చూడవచ్చు చివరిన ఓపెన్ డేట్ క్లోజ్ డేట్ కూడా చూపిస్తుంది అయితే ఇప్పుడు మనం వచ్చేసి అదానీ ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా మనకు కావాల్సింది అదానీ ఎంటర్ప్రైజెస్ కదా ఓకే ఎఫ్పిఓ ఓకే ఇది చూడండి అక్కడ మీరు చూడవచ్చు సెకండ్ ఆప్షన్ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అని చెప్పేసి ఉంది కదా ఓకే ఇక్కడ టిక్ చేయండి ఓకే టిక్ చేసి గో పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా చదివాక ఇక్కడ చూడండి అండర్టేకింగ్ బై ఆస్బా ఇన్వెస్టర్ కమ్ బిడ్డర్ అండ్ అకౌంట్ హోల్డర్ అని చెప్పేసి ఉంది కదా టు ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ పార్ట్లీ పెయిడ్ ఆర్ఐఎన్ అని చెప్పేసి ఉంది చూడండి ఇదంతా ఒకసారి చదవండి చదివాక యాక్సెప్ట్ చేయండి ఓకేనా యాక్సెప్ట్ చేశాక మనకు వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ కేటగిరీ అని చెప్పేసి ఉంటుందన్నమాట దీనిపైన క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి మీరు అందులో అదానీ ఎంటర్ప్రైజెస్లో ఎంప్లాయీ అయితే కనుక ఎంప్లాయీస్ అని చెప్పేసి పెట్టుకోండి ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ పైన క్లిక్ చేయండి ఓకే ఇప్పుడు ఫర్దర్గా ముందుకు వెళ్తుంది చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ నేమ్ ఆఫ్ ది కంపెనీ అలాగే కంపెనీ అడ్రస్ ఇవన్నీ కూడా షో చేయడం జరుగుతుంది అనమాట ఇష్యూ ఓపెన్ డేటు క్లోజ్ డేటు అలాగే బిడ్ క్వాంటిటీ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి లోయర్ ప్రైస్ బ్యాండ్ 1556 అప్పర్ ప్రైస్ బ్యాండ్ 1638 రూపీస్ అనమాట చెప్పాను కదా ఫ్లాట్ డిస్కౌంట్ ఇన్వెస్టర్ ఒక మన రిటైల్ ఇన్వెస్టర్స్కి 64 రూపీస్ డిస్కౌంట్ అని చెప్పేసి చెప్పాను కదా ఓకే ఫ్లాట్ డిస్కౌంట్
64 rupees అన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, నేను ఇందాక ఏం చెప్పాను, వన్ లాట్కి అప్లై చేయాలంటే 13,104 rupees అని చెప్పాను కదా. యాక్చువల్లీ మనం ఇక్కడ పే చేయాల్సింది 50% మాత్రమే. అంటే మీరు ఇప్పుడు పే చేయాల్సింది ఎంత అంటే 6,224 rupees మాత్రమే. మిగతా రిమైనింగ్ 50% ఏదైతే ఉంటుందో ఉంటుందన్నమాట, ఆఫ్టర్ అలాట్మెంట్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? అయితే ప్రజెంట్ అయితే మీరు 50% పే చేస్తే సరిపోతుంది. అలాట్మెంట్ వచ్చినాక మిగతా 50% పే చేయాల్సి ఉంటుంది. ఓకే, క్లియర్ కదా? అయితే చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఇక్కడ వరకు ఓకే కదా. ఇప్పుడు చూడండి, మీరు ఫస్ట్ టైం అప్లై చేస్తే కనుక, ఇదే ఫస్ట్ టైం అప్లై చేస్తే కనుక మీ ఇక్కడ ఇఫ్ యూ హ్యావ్ నాట్ యాడెడ్ అప్లికెంట్ ప్లీజ్ క్లిక్ హియర్ టు అని ఉంటుందన్నమాట. దీనిపైన క్లిక్ చేసి, దీనిపైన క్లిక్ చేశారంటే కనుక మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. డీటెయిల్స్ అడుగుతుందన్నమాట, మీ యొక్క నేము, పాన్ నెంబరు, అలాగే డిమోట్ అకౌంట్ నెంబరు, ఇవన్నీ కూడా అడగడం అయితే జరుగుతుంది. వెంటనే అక్కడ ఎంటర్ చేసి నిక్ నేమ్తో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు తెలియకపోతే కనుక ఐపీఓ వీడియో నేను ఇదివరకే చేసిన ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఆ వీడియోలో మొత్తం చెప్పాను క్లియర్గా. ఓకేనా? మళ్ళీ ఇదంతా టైం పట్టేస్తుంది. ఓకే, ఇదంతా చెప్తే ఓకే. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు సెలెక్ట్ రిజిస్టర్డ్ అప్లికెంట్ అని చెప్పేసి ఉంది కదా. ఓకే, ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఏంటంటే సెలెక్ట్ రిజిస్టర్డ్ అప్లికెంట్ అని చెప్పేసి అక్కడ పైన ఉంటుంది. దీనిపైన క్లిక్ చేశారంటే కనుక మనకి ఆ సేవ్ అయిన డేటా ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ సెలెక్ట్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేశారంటే కనుక ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు నిక్ నేమ్స్తో ఆ డేటా సేవ్ అయి ఉంటుంది అనమాట. మీరు ఏ నేమ్తో సేవ్ చేస్తారో మీకు గుర్తుంటుంది కదా. ఓకే, అది సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకొని గో పైన క్లిక్ చేస్తారు. ఓకే, గో పైన క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు యాజ్ ఇట్ ఈజ్గా ఆ నేము, అలాగే పాన్ నెంబరు, అవన్నీ కూడా ఇక్కడ షో చేయడం జరుగుతుంది. బెనిఫిషరీ, డిపి అకౌంట్ నెంబరు, ఇవన్నీ కూడా షో చేయడం అయితే ఇక్కడ జరుగుతుంది. చూడండి, డిఫాల్ట్గా వచ్చేసాయి. ఓకే, సెలెక్ట్ చేయగానే అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ 1 lot అప్లై చేయాలి. మినిమం 1 lot అప్లై చేయాలి, అంటే 4 shares అప్లై చేయాలి. 1 lot అప్లై చేశాక అక్కడ నుంచి మల్టిపుల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, బిడ్ వన్ ఉంది కదా, ఇక్కడ టిక్ మార్క్ ఇస్తారు. టిక్ మార్క్ ఇవ్వగానే చూడండి, హయ్యర్ ప్రైస్ బ్యాండ్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది అన్నమాట, 1638 rupees. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తారంటే, ఓకే క్లియర్ కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే సబ్మిట్ పైన క్లిక్ చేస్తారు. ప్లీజ్ ఎంటర్ ది బిడ్ క్వాంటిటీ. ఓకే సారీ, బిడ్ క్వాంటిటీ 4 కదా, క్వాంటిటీ 4 అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక సబ్మిట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ మరలా కన్ఫర్మ్ చేసుకోమని చెప్పేసి అయితే చూపించడం జరుగుతుంది. కంపెనీ అడ్రస్సు, అప్లికెంట్ నేము, పాన్ నెంబరు, అకౌంట్ నెంబరు, బెనిఫిషరీ, డిపి అకౌంట్ నెంబర్, ఇవన్నీ కూడా షో చేస్తుంది అనమాట. క్వాంటిటీ మీరు బిడ్ ఏదో ఓకే 1 lot అయితే పెట్టారు కదా, ఓకే అమౌంట్ అన్ని చూసుకోవాలన్నమాట. ఇక మీరు చూడొచ్చు బిడ్ క్వాంటిటీలో 4 వచ్చింది కదా, ప్రైస్ వచ్చేసి 1638 rupees ఈచ్ షేర్. ఇక్కడ బిడ్ వాల్యూ టోటల్ 4 shares కలిపి 6,552 rupees అవ్వడం అయితే జరిగింది. ఓకే, బిడ్ వాల్యూ 6,296. ఓకే, విత్ డిస్కౌంట్. ఓకే, డిస్కౌంట్తో మనకి 6,296 4 shares అనేవి మనకు రావడం అయితే జరుగుతుంది. చూసారు కదా, ఓకే ఇది ఫుల్ అమౌంట్ 6,552 rupees అన్నది. మీకు డిస్కౌంట్ వచ్చాక 6,296 rupees మనకైతే రావడం జరుగుతుంది. ఓకేనా? ఇదంతా ఓకే అంటే ఇక్కడ కన్ఫర్మ్ చేయండి ఫ్రెండ్స్. కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు మీ మొబైల్ నెంబర్కి, ఓకే ఆధార్కి, మీ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేశారంటే కనుక, ఓకే ఇది ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేశారంటే కనుక మీకైతే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఓకేనా? అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. తర్వాత మీకు ఒక ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దానిపైన మీ యొక్క మీరు ఎన్ని లాట్లకు అప్లై చేస్తారో ఎన్ని డీటెయిల్స్, మీ నేము, పాన్ నెంబర్, అన్ని ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి. ఓకే, అది మీరు స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి, లేదంటే అక్కడ డౌన్లోడ్ చేసుకోండి, అక్కడ ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? అంతే, ఇంకేమీ లేదు. ఓకే, అదన్నమాట ప్రాసెస్, ఆ ఎఫ్పిఓకి అప్లై చేసే ప్రాసెస్ ఓ సేమ్ ఐపీఓకి మాత్రమే ఉంటుంది. ఓకేనా? క్లియర్ కదా? అదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ జరపడానికి నా యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.